అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈరోజు జూన్ 23 బలిదాన్ దివస్. భారత జనసంఘం వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ బలిదాన దివస్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశం కోసం, దేశ సంరక్షణ కోసం, దేశం సౌభాగ్యం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఒక విద్యా విధానం పైన ఒక స్పష్టమైన అవగాహనతో భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, భారతదేశాన్ని సమగ్రతను ఏ విధంగా కాపాడాలనే దానిపైన ఒక సమగ్ర ప్రణాళికతో ఆ రోజు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఒక కాశ్మీర్ సమస్య కోసం వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని వాళ్ళ బలిదాన దివస్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటే, ఎన్నికలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని, అనపతి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించుకొని కార్యకర్తలందరికీ ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞత తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ ఉన్నాం. రోడ్ల విషయంలో కానీ, దేవాలయాల విషయంలో కానీ, సాగునీటి వ్యవస్థను కానీ అన్నిటినీ పరుగులెట్టించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మరొక్కమారు హామీ ఇస్తా ఉన్నాం. మొట్టమొదటిగా రాజుగారు చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేయడం, మరొక అత్యద్భుతమైన విజయాన్ని సాధించడం. మొన్నటి రోజున శాసనసభ్యుడిగా నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి ఈ విజయం కోసం కృషి చేసిన మీ అందరికీ మొట్టమొదటిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆ విషయం, ఎన్నికల విషయం అదంతా మాట్లాడుకునే ముందు అసలు ఈరోజు కార్యక్రమం గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ విషయాలు కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అనపత్తి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, విస్తృత స్థాయి సమావేశం. అందుకోసం నేను మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఇవాళ ఈ బలిదాన దివస్ అనే కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవటం అనేది రాజుగారు కానీ, రామకృష్ణారెడ్డి గారు కానీ, వెంకటరావు గారు కానీ మీకు సవివరంగా తెలియజేశారు. పూర్వపు రోజుల్లో రాజకీయాలు, సిద్ధాంతాలు, దేశం అనేది ప్రధానంగా భారతదేశాన్ని కాపాడుకోవాలి, దేశభక్తి ఉండాలి అని ఆనాటి పెద్దలు ఆలోచన చేశారు. ఆ ఆలోచనలో భాగంగానే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులందరూ పోరాడుతున్న నేపథ్యం, భారతదేశాన్ని రక్షించుకోవాలనే ఒక తపన ఆనాడు భారతీయులందరిలో ఉంది. అటువంటి నేపథ్యంలోనే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అతి చిన్న వయసులోనే భారతదేశ రాజకీయాల్లో ప్రవేశించి ఆయన బలిదానం ద్వారా ఆ రోజు కాశ్మీర్ సమస్య గురించి బలిదానం కావడం, అందువలన ఈ కార్యక్రమానికి బలిదాన దివస్ అనే పేరుతో ఈరోజు మనం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.